వైఖరి చూస్తుంటే సిగ్గేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బడ్జెట్ అయిపోయిన తర్వాత దాదాపు అనేక లీకులు ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రి సుజనా చౌదరే క్లియర్గా నిన్న ఆదివారం నాడు ప్రెస్ మీట్ మాట్లాడి, ఒక మంత్రిగా ఉంటూ బీజేపీలో మేము పార్లమెంట్లో పోరాటం చేస్తామని చెప్పారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉందా? ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ఆమోదం తెలిపేటప్పుడు మీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారు క్యాబినెట్లో ఆ యొక్క ఆమోదంలో ఉన్నారా లేరా? కేంద్ర బడ్జెట్కేమో తెలుగుదేశం ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది, బడ్జెట్లో ఏమో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, కానీ బయటకు వచ్చాక డ్రామాలు ఆడుతున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు చేస్తున్న కొత్త డ్రామాలు ఇవన్నీ కూడా. నిన్న మన విజయవాడలో బుద్ధే వెంకన్న కాదు కదా, బుద్ధులేని వెంకన్న అని చెప్పిన మన విజయవాడలో ఒక అతను ఉన్నాడు. వాళ్ళకి బీజేపీకి ఏదైతే సోమవీర్రాజు గారు చంద్రబాబు మీద అలిగేషన్ చేశారో అవన్నీ వాస్తవాలు కాదా వెంకన్న గారు? మీరు మీ మిత్రపక్షంతో మీకు ఏమైనా గొడవలు ఉంటే మీరు తెలుసుకోండి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ రాస్తారు, విజయసాయి రెడ్డి గారు స్క్రిప్ట్ రాస్తారని చెప్పని మీరు మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే మీకు చేతకాక ఈ 4 సంవత్సరాల్లో మీరు ఏమీ సాధించలేక బడ్జెట్ ముందు రోజు కూడా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని బ్రహ్మానందం భజగోవిందం అని చెప్పని చెప్పింది మీరు కాదా? భజన చేసింది మీరు కాదా? ఒక బడ్జెట్ అయిపోయిన మరుసటి రోజే మీ యొక్క ఎంపీల చేత, మీ కేంద్ర మంత్రుల చేత ఊరికే డ్రామాలు చేస్తున్నారు. అందరూ ఆల్రెడీ ఒక ఎంపీ డ్రామా ఆర్టిస్ట్ ఉన్నాడు, దాంట్లోనే ఆ డ్రామాలే వీళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు చిత్తశుద్ధి, మీరు నిజంగా కేంద్ర ప్రభుత్వం వైఖరి నచ్చకపోతే, కేంద్రం మీకు సహకారం అందించకపోతే మీరు కేంద్రంలో ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇక్కడ వాళ్ళ తాలూకా బీజేపీ వాళ్ళని 2 మంత్రులుగా మీరు ఎందుకు ఉంచారు? క్లియర్గా సాక్షాత్తు మాణిక్యాలరావు మీ రాష్ట్ర కేబినెట్లో ఉన్న మంత్రి రాజధానికి ఇంతవరకు డిపిఆర్ ఇవ్వలేదని చెప్పిన సమాధానం చెబుతా మన ప్రశ్న వేస్తే ఇంతవరకు సమాధానం చెప్పిన దాఖలా లేదు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ యొక్క ప్రభుత్వం కానీ. అదేవిధంగా మొన్న హరిబాబు గారు కూడా ఒక ఏఎన్ఐ ఛానల్లో చూశాను, ఏ రాష్ట్రానికి సహాయం మేము చేశామని చెప్తున్నప్పుడు మీరెందుకు కౌంటర్ ఇవ్వట్లేదు? ఈ యొక్క రాష్ట్రం అధోగతి పాలవడానికి, ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి నోచుకోపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కారణం కాదా? ఈ యొక్క రాష్ట్రాన్ని ఊపిలోదించింది చంద్రబాబు నాయుడు గారు కాదా? దాదాపు మన రాష్ట్రం విడిపోయినప్పుడు 80,000 కోట్లుండే అప్పుని ఈరోజు 2,20,000 కోట్లు తీసుకొచ్చిన ఘనుడు ఎవరున్నారంటే, ఆ అప్పు సాధించిన ఘనుడు ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రతిదీ అప్పు చేయడం, దుబారా చేయడం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఈ రోజు వరకు కూడా మీరు క్యాపిటల్ నిర్మాణం లేదు, కనీసం పోలవరం నిర్మాణానికి మీ యొక్క కమిషన్లు లంచాలతో దాన్ని డ్రాగాన్ చేస్తున్నారు. రైల్వే విశాఖ రైల్వే జోన్ లేదు, ఉక్కు ఫ్యాక్టరీ లేదు, మన ఓడరేవు లేదు, ఇవన్నీ కూడా లేకుండా ఈ 4 సంవత్సరాల తర్వాత మీరు ఊరికే ఏదో పార్లమెంట్లో మేము బయట ప్లకార్డులు పట్టుకున్నామని చెప్పని మీరు ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజలేమీ మోసంగా లేరు, మోసపోతానికి తప్పకుండా ఈ యొక్క రాష్ట్రానికి, ఈ యొక్క రాష్ట్ర వినాశనానికి మీరే కారణం అని చెప్పి కూడా తెలియపరచుకుంటే, ఈ డ్రామాలు ఆపి ఎప్పటికైనా కానీ రాష్ట్రంలో కేంద్రంలో మీకు జరుగుతున్న ఒప్పందాలన్నీ కూడా బయటపెట్టి కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినాయి, కేంద్రం నుంచి ఏ నిధులు రావాలని చెప్పని మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పని మీ ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. పరిణామాలని మనం ఒకసారి గమనిస్తే 5 సంవత్సరాల బీజేపీ టీడీపీ యొక్క పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఆ అన్యాయానికి కారణం, ఆ అన్యాయానికి కేంద్ర బిందువు తెలుగుదేశం పార్టీ అని చెప్పని మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎందుచేతనంటే విభజన సందర్భంలో ఈ రాష్ట్రాన్ని జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పిన ప్రయత్నంలో ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్ కానివ్వండి, విభజన చట్టంలో అనేక అంశాలు పొందుపరిచి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయాలని చెప్పని
రాబోయేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పని చట్టంలో చేయడం జరిగింది, పార్లమెంటు యాక్ట్ చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ డ్రామా ప్రతి బడ్జెట్ వచ్చినప్పుడు, ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఇదే డ్రామాని, పాత డ్రామాని మరి ఒకసారి తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఏ శ్రీకాకుళంలో జరిగినటువంటి టాయిలెట్ల నిర్మాణంలో వెనకబడిపోతే, నిన్న టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అంటారు, నేను శ్రీకాకుళం వచ్చి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తాను అని చెప్పని అంటున్నాడు. అంటే ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రత్యేక హోదా గురించి కానీ, విభజన చట్టం గురించి కానీ, లేకపోతే రైల్వే జోన్ గురించి కానీ, దుగ్గిరాజపట్నం పోర్టు గురించి కానీ, ఉక్కు కర్మాగారం గురించి కానీ మీరు ధర్నా చేయలేరా? మీరు భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీని నిలదీయలేరా? పార్లమెంట్లో ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయలేరు కానీ అయిపోయినటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలని మరొకసారి మళ్ళీ వీళ్ళ యొక్క డ్రామాల ద్వారా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేసేటటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఇదేదో మొదటి సంవత్సరం బడ్జెట్ లాగా మాట్లాడుతున్నారు మీరు. 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఇది, చిట్ట చివరి బడ్జెట్. 6 నెలల్లో ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. అమరావతిలో కూర్చుని కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇస్తూ నిన్న గాంధీ మహాత్ముడిని యొక్క సిద్ధాంతాలని, లక్ష్యాలని తెలుగుదేశం ఎంపీలు కించపరిచారండి. పార్లమెంట్లో మాట్లాడలేక 5 ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి గెలిచినటువంటి ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అక్కడ ధర్నా చేసింది ఎంతమంది ఉన్నారు, ప్లేకార్డులు పట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి డ్రామా చేస్తూ ఉన్నారు. పైగా నిన్న మాట్లాడుతూ పయ్యావుల కేశవ్, తర్వాత అనంతపురానికి సంబంధించినటువంటి కాలువ శ్రీనివాస్, వీళ్ళిద్దరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే, ఎక్కడ లీడర్గా ఉండటువంటి ఉండాల్సినటువంటి నాయకుడు ఎవరో బంధు పిలిపిస్తే వాళ్ళకి సమర్థించడం లీడర్గా ఫాలోవర్ అయిపోయాడు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్సీపీ తరఫున ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం, విభజన చట్టంలో ఉన్నటువంటి అమలు చేయాలని చెప్పిన కార్యక్రమాల కోసం విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్ళినటువంటి ఒకే ఒక్క మొగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ రోజున విశాఖ బీచ్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తాము, విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామంటే ఎయిర్పోర్ట్లో ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు నీ ఆమర నిరాహార దీక్ష చేస్తే బలవంతంగా అదే ఫ్లైట్లో పోలీసులు, బలవంతంగా ఈ రాష్ట్ర పోలీసులు రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, రాష్ట్ర ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేటటువంటి విభజన చట్టం కానివ్వండి, లేకపోతే ప్రత్యేక హోదా గురించి విశాఖ ఎయిర్పోర్ట్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే పోలీసులతో తిరిగి బలవంతంగా వెనక్కి పంపించినటువంటి ఘనత మీ ప్రభుత్వానికి కాదా? పయ్యావుల కేశవ్ కానీ లేకపోతే కాలువ శ్రీనివాస్ గారిని దానికి సమాధానం చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అనేక ధర్నాలు చేయడం జరిగింది జంతర్ మంతర్ దగ్గర, లేకపోతే ప్రతి సభల్లోనూ మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ మీద స్పందించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి మద్దతుని. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము డబుల్ గేమ్ కాదు, ట్రిపుల్ గేమ్ ఆడుతూ ఉంది. ఎట్లాగంటే ఒక పక్కనేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ, ఒక పక్కనేమో హైదరాబాద్లో ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంటు దగ్గర డ్రామా ఆడుతూ, ఒక పక్కన ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిసి విభజన సందర్భంగా ఎన్నికల యొక్క ప్రజల యొక్క తీర్పు కోరి, వాళ్ళ యొక్క తీర్పు ద్వారా కేంద్రంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారాన్ని పంచుకున్నటువంటి 2 పార్టీలు కూడా బాధ్యతని విస్మరించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి అట్లా అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అన్నారు అని చెప్పినటువంటి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు ఈ 2 పార్టీలకి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదని చెప్పని ఎందుకంటారు? నిన్న కాక మొన్న జరిగినటువంటి నెల్లూరులో జరిగినటువంటి సభలో, కొవ్వూరులో జరిగినటువంటి సభలో మాట్లాడటం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కులు కాపాడటం కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. కానీ మీరు పయ్యావుల కేశవ్ కానీ, లేకపోతే కాలువ శ్రీనివాసులు కానీ, బుద్ధా వెంకన్న కానీ వీళ్ళకి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరిగిందని, ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కలిసి అన్యాయం చేశారు, మమ్మల్ని పట్టించుకోలేదు, 5 సంవత్సరాలైనా కూడా మాకు రావాల్సినటువంటి నిధులు కానీ, రావాల్సినటువంటి
కార్యక్రమాలు కానీ చేయలేదు అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, అడుగుతూ ఉంటే, ఎక్కడో ఉన్నటువంటి పాదయాత్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి దిగజారిపోయినటువంటి ప్రభుత్వము పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం అని చెప్పని చెప్పక తప్పదు. కాబట్టి మేమేమంటున్నామంటే, ఈ 8వ తారీఖు జరిగేటటువంటి బంధు ఎవరిచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ స్పందిస్తుంది అని చెప్పని దానికి ఉదాహరణ బంద్ అని చెప్పని సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం, మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మా పార్టీకి సంబంధించినటువంటి కార్మిక వర్గాలు కానివ్వండి, విద్యార్థి, యువజన, మహిళా విభాగాలు కానివ్వండి, అందరూ కూడా దీనికి సహకరించి ఈ బంద్ని జయప్రదం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి వచ్చే విధంగా కేంద్రము రాష్ట్రము కలిసి డ్రామాలకి స్వస్తి చెప్పాలని, కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుతూ, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఎవరితోనైనా గట్టిగా పోరాటానికి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పని అంశాన్ని మరొకసారి మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అంతే తప్ప డ్రామాలు ఆడి, నాటకాలు ఆడి, ప్రజల యొక్క అవసరాలకి పక్కదోవ పట్టించే విధంగా ప్రభుత్వము, పార్టీలు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తున్నాయి. మీ ఇద్దరికీ ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మొన్న జరిగినటువంటి 2014 ఎన్నికల్లో ఒకే డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి మాట్లాడారు. మీరు పవన్ కళ్యాణ్ గారి మూలంగా, మోడీ గారి మూలంగా ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. కానీ మీ భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలే మీకు ద్రోహం చేస్తూ ఉన్నాయి. అయినా కానీ మీరు మంత్రులు బయటికి రారు, ఇక్కడ మంత్రులు బయటికి రారు. కాబట్టి వైఎస్ఆర్సీపీని మాట్లాడేటటువంటి నైతిక హక్కు కానీ, వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడేటటువంటి అవసరం కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటూ, 8వ తారీఖు జరిగేటటువంటి బంధు ప్రశాంతంగా, శాంతియుతంగా ప్రజల యొక్క హక్కులకి మనం కాపాడే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం.